మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో అక్కడ ఎవరికి అనుకూలంగా ఉన్నారు ప్రజలు ఏ పార్టీ గెలవబోతుంది మీరు ఏం చెప్తారు దాన్ని నేను ఒకటే చెప్తాను నేను పార్టీల గురించి మాట్లాడాను కానీ ఒక విషయం విషయాన్ని చెప్తాను తెలంగాణ ఉద్యమాన్ని అగ్గి పుట్టించిన పుట్టించింది కోమటిరెడ్డి బ్రయర్స్ మాకు నేను ఆ నల్గొండ జిల్లా బిడ్డను కాబట్టి నాకు బాగా తెలుసు ఇవాళ నల్గొండ జిల్లాలో ఫ్లూరైడ్ బాధ్యత సంబంధించి వాటిని సమస్యలు పరిష్కరించడంలో కోమటరెడ్డి బ్రేయర్స్ ముందున్నారు కాంగ్రెస్ పార్టీలు ఉండి కూడా వారు సోనియా గాంధీని బెదిరించి కూడా తెలంగాణ ఉద్యమం చేసి పార్లమెంట్లో తన గొంతు ఇప్పించినటువంటి చరిత్ర రాజగోపాల్ రెడ్డి కానీ ఒక తెలంగాణ ఉద్యమకారుడుగా ఒక ఫ్లూ బాధిత రహిత వ్యక్తిగా అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఒక డెవలప్మెంట్ విషయంలో కూడా మహాత్మా గాంధీ యూనివర్సిటీని తీసుకొచ్చిన వ్యక్తిగా అన్ని విషయాలు కోమటిరెడ్డి బేర్స్ అత్య పార్టీలకు అతీతంగా మేము ఉంటాం మాకు ఆ గౌరవం ఉంది ఆయన అంటే ఒక అంటే ఉద్యమకారులను అక్కున చేర్చుకునేంత సంస్కృతి నల్లగొండల జిల్లాలో ఉంది కాబట్టి ఖచ్చితంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని గెలిపేయాలని చూస్తాం ఇంకొక విషయం ఏంటంటే కేసీఆర్ చిల్లర చేష్టాలు ఎట్లుందంటే మునుగోడుకు పోతే మునుగోడు సారీ మునుగోడుకు పోయి అప్పుడే సభలు పెట్టిండు నల్లగొండ ప్రజలు మోసం చేయాలని చూస్తున్నాడు మీకు ఒక విషయం చెప్తున్నాను హుజరాబాద్లో చల్లని కేసీఆర్ ముఖం దుబ్బాకలో చల్లని కేసీఆర్ ముఖం నల్లగొండ జిల్లాలో ఎట్లా చెల్తుందన్న ఒకరోజున హుజరాబాద్కు ప్రచారానికి పోలే ఒక్కరోజున దుబాయ్ ప్రచారం పోలే అక్కడ ప్రజలు నిన్ను తిరస్కరిస్తారు అక్కడ ప్రజలు నిన్ను వ్యతిరేకిస్తారు అక్కడ ప్రజలు నిన్ను వస్తే తన్ని తరుముతారని చెప్పేసి నువ్వు అక్కడికి కనీసం పోకుండా నల్లగొండ ప్రజలు మోసం చేయాలని చూసినావు ఇవాళ దక్షిణ తెలంగాణకు అన్యాయం చేసిన నువ్వు కాదా ఇవాళ దక్షిణ తెలంగాణ ఎవరి వల్ల అన్యాయం అయింది నీ అలా కాదనా ఇవాళ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలలో వచ్చిన ఇన్కమ్ మొత్తం తీసుకుపోయి సిద్దిపేట సిరిసిల్ల మెదక్కే పెట్టిన తప్ప గజ్వేల్కే పెట్టావు తప్ప నల్లగొండ జిల్లాకు పెట్టినావా ఇదంతా దుర్మార్గ వ్యవస్థ ఉంది కాబట్టి ఖచ్చితంగా మునుగోడు మునుగోడుకు రాజగోపాల్ నెడ్డికి మద్దతు ఇస్తాం